నమస్తే, వెల్కమ్ టు జీటీవీ న్యూస్ ఫిల్మీ ఫోకస్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు తన మంచి మనసును చాటుకుంటూనే ఉంటారు. సేవా కార్యక్రమాల కోసం, దైవభక్తికి సంబంధించిన కార్యక్రమాల కోసం ఎన్టీఆర్ దండిగా విరాళాలు ఇస్తారనే టాక్ ఉంది. అది నిజమే అంటూ తాజాగా మరో సంఘటన సాక్ష్యం అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, జగన్నపేటలో ఏర్పాటు చేసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆలయ నిర్మాణం మరియు ప్రహారీ గోడ నిర్మాణం కోసం ఎన్టీఆర్ 12,50,000 రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఎన్టీఆర్ ఇచ్చిన విరాళం గుడి నిర్వాహకులు శిలాపలకం ఏర్పాటు చేసి దానిపై తెలియజేయడం జరిగింది. ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి దంపతులు అభయరామ్, భార్గవరామ్, తల్లి శాలిని పేర్లతో గుడిలో శిలాపలకం ఏర్పాటు చేయడంతో దాన్ని అభిమానులు ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. చిన్న గుడికి అంత పెద్ద అమౌంట్ ఎన్టీఆర్ విరాళంగా ఇవ్వడం చాలా గొప్ప విషయం అన్నట్లు ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే, RRR తర్వాత కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకున్నారు, కానీ ప్రస్తుతం 2 సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. మరోవైపు బాలీవుడ్ లో ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్న వార్ 2 సినిమాకి సంబంధించి షూటింగ్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇటీవల ముంబైలో జరిగిన ఒక షెడ్యూల్ లో ఎన్టీఆర్ పాల్గొనడంతో పాటు కీలక సన్నివేశాలను హృతిక్ రోషన్ తో కలిసి చేసినట్లుగా సమాచారం అందుతుంది. దేవరా సినిమాను 2 పార్టులుగా విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. దేవరా పార్ట్1 ఈ ఏడాది అక్టోబర్ లో దసరా కానుకగా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉన్న షూటింగ్ పూర్తి అవ్వని కారణంగా అక్టోబర్ కి వాయిదా వేశారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సౌత్ స్టార్ హీరోయిన్ తో ఐటమ్ సాంగ్ చేయించేందుకు చర్చలు జరుపుతున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మరిన్ని సినిమా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. జీటీవీ న్యూస్ ఫిల్మీ ఫోకస్.